జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు ముష్కర వేట కొనసాగిస్తున్నాయి ఉగ్రమూకులు ఎక్కడ నక్కినా వెంటాడుతున్న భద్రతా దళాలు వారికి గట్టి గుణపాఠం చెబుతున్నాయి ఓవైపు ఉగ్రవాదుల వేట కొనసాగిస్తూనే మరోవైపు వారు లొంగిపోయేందుకు కూడా సైన్యం అవకాశం ఇస్తోంది ఈ క్రమంలోనే కుల్గాం జిల్లాలో ఆసక్తికర పరిణామం జరిగింది తల్లిదండ్రుల విజ్ఞప్తితో ఇద్దరు ముష్కరులు ఆయుధాలు విడిచి పోలీసుల ముందు లొంగిపోయారు ఇది తప్పుదారి పట్టిన తన కొడుకును కాపాడుకునేందుకు ఓ తల్లి పడుతున్న ఆవేదన పోలీసుల ముందు లొంగిపోవాలని ఉగ్రవాదిగా మారిన తన కుమారుడిని ఓ అమ్మ వేడుకుంటున్న దృశ్యమిది ఎంతటి కఠిన హృదయాన్నైనా కరిగించే తల్లి ప్రేమ ఆ ఉగ్రవాది మనసును మార్చేసింది తాను చేసిన తప్పు తెలుసుకున్న ఆ ముష్కరుడు తల్లిదండ్రుల మాట విని పోలీసుల ముందు లొంగిపోయాడు కుల్గాంలో జరిగిన రెండు ఘటనల్లో ఇద్దరు ముష్కరులు తల్లిదండ్రుల మాట విని లొంగిపోయారు

జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా బలగాలు గుర్తించాయి వెంటనే వారి తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చేరవేసి వారు లొంగిపోయేలా చేసేందుకు ప్రయత్నించాయి తల్లిదండ్రులు బతిమాలడంతో ఆ ఇద్దరు ముష్కరులు లొంగిపోయారు అనంతరం వారి నుంచి ఆయుధాలు భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు లొంగిపోయిన ఇద్దరు ముష్కరులు ఇటీవలే ఉగ్రవాద సంస్థల్లో చేరినట్లు పోలీసులు తెలిపారు ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదుల అలజడి ఉందని అందుకే

ఎన్కౌంటర్ చేయకుండా ఇద్దరి ప్రాణాలను రక్షించామని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని హింస మార్గానికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ రోజు ఇద్దరి ప్రాణాలు రక్షించినట్లే తల్లిదండ్రులు సహకరిస్తే వందల మంది ప్రాణాలను కూడా కాపాడవచ్చని విజయ్ కుమార్ తెలిపారు